ఆ టీవీ ఫెయిల్ అయ్యాకేనా శివాజీ గరుడ పురాణం అబ్బబ్బా ఏం చెప్పాడు ఎంత స్పష్టంగా వివరించాడో కదా శివాజీ బీజేపీ దక్షిణాది ప్లాన్ల బట్టలు ఓడదీశాళ్లే భలే తెలుసుకున్నాడుగా సరైన టైంలో బయటపెట్టాడుగా బీజేపీలో ఒక్కొక్కరికి గొంతు పెగలడం లేదట అని కొందరు భ్రమపడుతున్నట్లే మీకు కూడా పొరపాటున అలాగే అనిపిస్తుందా అయితే మీరు తప్పులో కాలేసినట్లే అది శివాజీ సొంత స్క్రిప్ట్ కాదని అందరికీ తెలుసు అది టీడీపీ క్యాంప్ నుంచి రచించబడిన విడుదల చేయబడిన ప్లాన్ ప్రకారం చెప్పబడిన టీడీపీ అనుకూల మీడియా వేదికగానే రచ్చ చేయబడిన స్క్రిప్ట్ అని అందరికీ ఈజీగానే అర్థమవుతుంది అయితే ఈ సందేహాలు ముందే ఊహించి దానికి ముందస్తు కౌంటర్ అన్నట్లుగా నాకు కళ్యాణ్జీ చెప్పాడు ఆరు నెలల క్రితమే నేను మొత్తుకున్నాను అని శివాజీ నోట డిస్క్లైమర్ కూడా చదివించారు నిజానికి ఈ స్క్రిప్ట్ కాస్త రఫ్గా వారం పది రోజుల క్రితమే ప్రిపేర్ అయింది సుజనా చౌదరి అండ్ కంపెనీకి దీన్ని జనలోకి తీసుకెళ్లి రచరచ చేసే బాధ్యతలు ఇచ్చినట్లున్నారు తరువాత సుజనా టీం దీన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసి టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎన్టీవీ ఏబిఎన్ ఎక్సెట్రా ఛానళ్లకు పంపించి ఒకేసారి రామ్ రామ్ చేసేసి ఓ విపత్తులాగా చిత్రీకరించాలి నిజానికి కానీ మహాన్యూస్ వాళ్ళెవరో వాళ్ళకో వేళ్ళకో ఇవ్వడం దేనికి మన ఛానల్ లేదా అసలే ఈ మధ్య టాప్ త్రీలోకి వెళ్లే స్థాయిలో డెవలప్ అయిపోయాం దీన్ని కూడా మనమే ధూంధాం చేసేద్దాం అని ఆ స్క్రిప్ట్ తీసుకుని స్టార్ట్ చేశారు పదిహేడవ తేదీ నుంచే స్టార్ట్ చేశారు ఆపరేషన్ గరుడ పేరుతో రచ్చ మొదలు సరే దాన్ని పగడబందీగా డెవలప్ చేసి కాస్త మసాలా వేయడం చేతకాక అడ్డగోలుగా చతికిల పడిపోయింది దాదాపు గంటన్నర రుద్దిన అది క్లిక్ కాలేకపోయింది దీనికి తోడు హై లో ఇబ్బందికరంగా యాంకర్ వాయిస్ ఎంతసేపు రిపోర్టర్లతో బీజేపీపై ఏవేవో విమర్శలు చేయించి పారేశారు తాపీగా చివరిలో టీడీపీ నాయకుడు వరల రామయ్యతో మాట్లాడింపజేసి మమ అనిపించేశారు చేతులు దులిపేసుకున్నారు సేమ్ ఇదే కథ చంద్రబాబు ఎందుకింత హఠాత్తుగా రాత్రికి రాత్రి కఠిన నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఆ ఆపరేషన్ గరుడు గురించి ఇంటెలిజెన్స్ సమాచారం లీక్ కావడమే కారణం పవన్ కళ్యాణ్ను వాడుకుని వాళ్లే ఆమరణ దీక్షకు ప్లాన్ చేశారు కాపు యూత్ ద్వారా అల్లర్లు ప్లాన్ చేశారు శాంతి భద్రతల్ని అదుపు తప్పేలా చేసి ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టాలనేది ప్రణాళిక టీడీపీని నిర్మూలిస్తారు సాయిరెడ్డి పిఎంఓ చుట్టూ తిరగడం దానికోసమే అంటూ గాయి గాయి చేశారు కానీ వర్కౌట్ కాలేదు సీన్ కట్ చేసేశారు అక్కడ ఇలా కాదని అనుకుని ఇక ఆ స్క్రిప్ట్కే మరింత మసాలా వేశారు ఇప్పుడు ట్రెండ్ ఉత్తర వర్సెస్ దక్షిణ దేశం కదా దానికే ఆర్య వర్సెస్ ద్రవిడ కలర్ పూశారు ఆపరేషన్ ద్రవిడ అని పేరు పెట్టారు రావణ అనే సబ్ ఆపరేషన్ కూడా కలిపారు ఓ నాయకుడిపై దాడికి రెక్కే వంటి సినిమా మసాలాలు కూడా కలిపి మెల్లిగా టీవీ నైన్ ద్వారా శివాజీ నోటి నుంచి ఇరవైన ఓ టీజర్ వదిలారు అప్పటి నుంచి స్టార్ట్ ఏపీలో బీజేపీ నాయకుడిలో ఎవరికీ తెలివిగా ఇలాంటివి కౌంటర్లు చేసే తెలివిడి లేదు టీడీపీ కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చి చేరిన పేరు గొప్ప నాయకులకు నోట్లో నుంచి కూతే బయటకు రాదు కామినేని పార్టీ ఆ గూటి పక్షులేనాయే విష్ణు అసలు ఏ క్యాంపో బ్రహ్మకు కూడా అర్థం కాదు వీర్రాజు ఒక్కడికే కాస్త నోరెక్కువ సో ఇరవై తరువాత బీజేపీ నుంచి ఏ ప్రతిఘటన లేదు ఏ వివరణ లేదు ఏ ఖండన లేదు ఇరవై రెండు వరకు ఆ స్క్రిప్ట్కు పూర్తి రూపం తీసుకొచ్చి ఓ బ్లాక్ బోర్డు పెట్టేసి ఇది ఇది ప్లాన్ అంటూ కథ వినిపించారు తొందరలో మర్చిపోయారట లేకపోతే ఈ ప్లాన్ మొత్తం ఇంకా అర్థమయ్యేలా యానిమేటెడ్ గ్రాఫిక్స్ కూడా ప్లాన్ చేశారట కానీ అప్పటికే ఆలస్యం అయిపోవడంతో హడావిడిగా తెలుగు ప్రజల మెదళ్ళ మీదకు అలా అసంపూర్ణంగానే వదిలేశారు దీనికి తగ్గట్టుగానే అసెంబ్లీలో మండలిలో చంద్రబాబు నాపై మూడు పార్టీల మహాకుట్ర అంటూ మాట్లాడడం సాయిరెడ్డి పిఎంఓ చుట్టూ తిరగడంపై అభ్యంతరం పెట్టడం పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడడం ఏంటని ప్రశ్నించడం కూడా జరిగిపోయాయి అయితే ఈ స్క్రిప్ట్ను ప్రచారంలో తీసుకొచ్చే ప్రక్రియలో టీవీ ఛానళ్ళ నడుమ పత్రికల నడుమ ఇగోలు కూడా ఉంటాయి కదా అదుగో అవి పనిచేసి ఈనాడు ఆంధ్రజ్యోతి ఈటీవీ ఏబిఎన్ లైట్ తీసుకున్నాయి టీవీ నైన్ ఏదో కష్టపడింది కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు టీవీ ఫైవ్ సహజంగానే ఓ ఫ్లాష్ షో సుజనా టీం సొంత టీవీ రేటింగ్స్ కక్కుర్తి ప్రచార వైఫల్యం పుణ్యమా అని ఇప్పటికిప్పుడు అర్జెంటుగా ఈ గరుడ పురాణానికి సీక్వెల్ రచించిన అది అంత ఈజీగా జనంలోకి వెళ్లే సీన్ కనిపించకుండా పోయింది దీంతో ఇప్పుడు టీడీపీ ముఖ్యులు మహాన్యూస్ టీం నిర్వాహకంపై అంతర్గతంగా మండిపడుతున్నారట కానీ ఏం లాభం కడుపు చించుకుంటే అన్నట్లు అది మన ఛానలే కదా